మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. ఖమ్మం జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఇప్పటికే జిల్లా అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ 2000 కోట్లు కేటాయించారని తెలిపారు. ఖమ్మం సిటీకి రెండు వైపులా గోడ నిర్మాణం చేపడుతున్నామని మంత్రి పువ్వాడ అజయ్ వెల్లడించారు. దీంతో ఎంత పెద్ద వరదలు సంభవించినా ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. అదేవిధంగా జిల్లాలో 3 చెక్ డ్యాంలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దాంతో పాటు మున్నేరులో 365 రోజులు నీరు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ క్రమంలోనే మున్నేరుకు కేసీఆర్ 900 కోట్ల రూపాయలు కేటాయించారని మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. ఇలాంటి మరిన్ని ఖమ్మం వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.